రాష్ట్రంలో వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 45 నుండి 60 సంవత్సరాల వయసు ఉన్న అర్హులైన ప్రతి మహిళకు 18,750 రూపాయలు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా వారి ఖాతాలలోకి నేరుగా జమ చేయడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి నంద్యాల పట్టణంలో మహిళలు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు ఎమ్మెల్యే శిల్పాకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని వైఎస్ఆర్ చేయూత పథకం పొందిన మహిళలు తమ ఆనందాన్ని వారి మాటల్లో వ్యక్తం చేస్తూ జగనన్న ఇచ్చిన హామీల్లో అన్ని వర్గాల వారికి, కుల వృత్తులు చేసుకునే వారికి సంక్షేమ పథకాలు ఇచ్చారని, జగనన్న ముఖ్యమంత్రిగా ఎప్పుడూ ఉండాలని కోరారు. ఈ పథకం ద్వారా చిన్న వ్యాపారాలు చేసుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఈ పథకం ద్వారా చీరల వ్యాపారాలు చేసుకుంటున్నామని చాలా సంతోషంగా ఉందన్నారు. కరోనా కష్టకాలంలో ఎలా బ్రతకాలా అన్న పరిస్థితుల్లో జగనన్న ఇలా వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా సాయం అందించి ఆదుకున్నారని హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కౌన్సిలర్ అనిల్ అమృతరాజ్ సూబ్బరాయుళ్ళు మాట్లాడుతూ 21వ వార్డులో 185 మందికి వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందడం జరిగిందని, ఈ విధంగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలను అందజేస్తూ వారికి అండగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి ప్రజలకు పథకాలను అందించడానికి కృషి చేస్తున్న వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. కరోనా కష్టకాలంలో ముఖ్యమంత్రి ఆర్థికంగా ఆదుకోవడం, అదేవిధంగా ప్రభుత్వ రేషన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. వార్డు సచివాలయాల ద్వారా ప్రజలకు అన్ని పథకాలను అందించడానికి వేగవంతంగా వార్డు వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. నవరత్నాలలోని పథకాలలో వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా ప్రతి మహిళకు ఆర్థిక భరోసా కల్పించారని తెలిపారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడం జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే సాధ్యమైందన్నారు. వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా లబ్ధి పొందని 45 నుండి 60 సంవత్సరాల మహిళలు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డ్ ఇన్ఛార్జ్లను సంప్రదించి సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నా పేరు లంకే చిన్నమ్మ. మాకు ఓట్ల ముందుగా అన్ని పథకాలు ఇస్తామని, 12 పథకాలు ఇస్తామని చెప్పినాడు జగన్ గారు. అన్నీ ఇచ్చినాడు. మళ్ళీ తర్వాత 18,750 రూపాయలు వేసినాడు. మిషన్ వాళ్ళకి ఇచ్చినాడు. తర్వాత సాకులకి ఇచ్చినాడు. తర్వాత మళ్ళా ఇంకా అన్ని పథకాలు ఇచ్చినందుకు ఆయన చాలా సంతోషంగా ఉండాలి. మళ్ళా మళ్ళా రావాలని కోరుకుంటున్నాము. నాకు ఆయన ఇచ్చినందుకు మేము చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నాము. 18,750 రూపాయలు వేసినాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇంకా మళ్ళా ఇండ్ల సాలాలు ఇచ్చి మళ్ళా రుణమాఫీ ఇచ్చేస్తానంటున్నాడు ప్రజలకు. మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మంచి పని చేస్తున్నాడు. మళ్ళా రావాలని కోరుకుంటున్నాను జగన్. మా మదర్ ఒకే భాగ్యమ్మ అండి, నూనెపల్లె. అయితే మా మదర్ గారికి వైఎస్ఆర్ చేయూత పథకం కింద మేము అప్లై చేసుకున్నాము. అయితే జగనన్న ఇచ్చిన మాట ప్రకారమే మనకి తొలి విడతగా అమౌంట్ రిలీజ్ చేశారు. ఆయన అమలు చేసిన పథకాలన్నీ అందరికీ అందేలా అందుబాటులో పెడుతున్నారు. సో జగనన్న గవర్నమెంట్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. వివేకటో వార్డు అమృతరాజు కౌన్సిలర్. నాకు జగనన్న కరోనా టైంలో డబ్బులు వేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 18,700 వేసినాడు. మాకు చాలా సంతోషంగా ఉంది. ఇచ్చిన మాటలు నెరవేర్చుకున్నాడు. ఆయనకు మేము రుణపడి ఉంటాము. పొదుపు కూడా రుణమాఫీ చేస్తానన్నాడు. అది కూడా మాకు సంతోషంగా ఉంది. థ్యాంక్. అందరికీ నమస్కారం. ఈ జగనన్న చేయూత కింద మా క్లస్టర్లోనే 25 మందికి వచ్చినాయి. ఒక క్లస్టర్లోనే 20 మందికి వస్తే దాదాపు వార్డు పరంగా చాలా అప్లికేషన్స్ అయినాయి. ఇచ్చిన వాట ప్రకారం మా జగనన్న మాకు ఇచ్చిన ఈ పథకాలన్నీ పేదలకు అన్నీ అందిస్తున్నందుకు జగనన్నకు థ్యాంక్ యూ. ఇటువంటి అవకాశాలు ఇంకా ఇవ్వాలని జగనన్నను కోరుకుంటున్నాను. గౌరవనీయులైన జగనన్న గారికి మా నమస్కారములు. 45 సంవత్సరాల నుంచి దాటిన వారి మహిళలకందరికీ 18,750 రూపాయలు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీకు రుణపడి ఉన్నాం సార్.
మాకు మహిళలందరము కృతజ్ఞత తెలుపుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు నూనెపల్లె 21వ వార్డులో మరి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి దాదాపుగా మా వార్డులో దాదాపు 185 మందికి అమౌంట్ 45 నుంచి 60 దాటిన వయసు వాళ్ళందరికీ కూడా మరి డబ్బులు పడడం జరిగింది. మరి మిగతా ఒక 12 మంది దాకా కొంత బ్యాలెన్స్ ఉన్నాయి. కొంత వాళ్ళ ఇనిషియల్స్ తేడా ఉండడము, లేకపోతే బ్యాంక్ అకౌంట్ సమస్య ఉండడము, బ్యాంకు అకౌంట్ రన్నింగ్ లేకపోవడం వల్ల కూడా కొంత డబ్బులు పడని పరిస్థితి ఉన్నాయి. అవన్నీ కూడా రెక్టిఫై చేసి మా వార్డు సెక్రటరీ గారు అన్నీ కూడా పంపించినారు. గౌరవ కమిషనర్ గారికి వాళ్ళందరికీ కూడా తొందరలో అవి కూడా పడే అవకాశం ఉంది. ఏదేమైనా గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే నంద్యాల ఎమ్మెల్యే శ్రీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి గారు, మరి వీళ్ళందరూ కూడా ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా ప్రజలకు చేరువ కావాలనే ఉద్దేశంతో అన్ని పథకాలను కూడా ప్రజలకు చేరువ చేస్తున్నందుకు, అలాగే ముఖ్యంగా ఈ సందర్భంలో మనం వాలంటీర్ల గురించి, అలాగే సచివాలయ సిబ్బంది గురించి కూడా మనం మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతగానో కింద క్షేత్రస్థాయిలో కష్టపడుతూ ప్రతి ఒక్కరి దగ్గర విషయాలు అన్నీ కూడా సేకరించి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ప్రభుత్వానికి పంపిస్తూ ప్రభుత్వం ద్వారా అన్ని సంక్షేమ పథకాలు కూడా రాబడుతున్నందుకు, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రజలందరికీ కూడా ఈ లాక్డౌన్ సమయంలో కూడా ప్రతి ఒక్కరికి కూడా దాదాపు 1000 రూపాయల డబ్బులు ప్రతి ఇంటికి ప్రతి అకౌంట్ కూడా చేరుస్తున్నాడు. అలాగే 10 సార్లు ఇప్పటికి ఉచితంగా బియ్యము అలాగే కందిపప్పు శనగలు ఇవ్వడం కూడా జరిగింది. అంటే ప్రజలందరికీ కూడా ఏ ఇబ్బంది కలిగించకూడదని, ప్రజలందరికీ ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు చేరుస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఈ విధంగా సంక్షేమ పథకాలు ఏదైతే తన పాదయాత్రలో మరి నేను ఇవన్నీ చేస్తానని చెప్పినాడో అవి దాదాపుగా 130 పైన చెప్పడం జరిగింది. దానిలో 118 120 ఇప్పటికే కంప్లీట్ చేసినాడు ఒక సంవత్సరంలోనే. ఎందుకంటే మాట చెప్పి మాట తప్పండి, మాట తప్పకుండా ఉండే వంశం వాళ్ళది. మరి అదేవిధంగా మాట తప్పకుండా వారు చెప్పిన పనులన్నీ కూడా చెప్పకుండా కూడా దాదాపు 40 50 దాకా కూడా ఎన్నో పథకాలను కూడా కొత్త ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు మాకు 18750 రూపాయలు వేసినాడు. మాకు లాండ్రీ షాప్కు ఉపయోగపడినది. జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. 18th వార్డు ఫస్ట్ క్లస్టర్ వాలంటీర్ని. నా పేరు ఏ లక్ష్మీదేవి. నేను నలుగురికి వైఎస్ఆర్ చేయూత అప్లై చేశారు. నలుగురికి డబ్బులు పడినాయి. వాళ్ళ కుటుంబాలకు చాలా ఆసరాగా నిలిచాయి ఆ డబ్బులు. పథకాన్ని ప్రవేశపెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పథకం అమలు అయ్యేలా చూసిన శిల్పం రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి, మన మాజీ కౌన్సిలర్ సుబ్బరాయుడన్న గారికి చాలా ధన్యవాదాలు. నవరత్నాలలో భాగంగా ఈ 45 సంవత్సరాలు నిండిన మహిళలకు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు చేయూత పథకాన్ని అమలు చేసినారు. 18750 రూపాయలు. అలాగే ఇది ప్రతి ఒక్కరికి, పేద మహిళలకు వ్యాపారానికి సహకరించింది. మళ్ళీ టైలర్లకు ఇంకా మిగతా వేరే వేరే పథకాలలో వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారికి, మనకు సహకరించి అంతా చేసిన ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. 18వ వార్డు విశ్వనగరు, నివర్తి నగరు మొత్తం ఏరియా కలిపి వైఎస్ఆర్ చేయూత కింద 237 రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలలో నవరత్నాల్లో ఒకటైనటువంటి చేయూత కింద 18750 రూపాయలు ఈరోజు 45 ఏళ్ళు నుండి 60 ఏళ్ళ లోపల ఉండే ప్రతి మహిళకు పడడం జరిగింది. ప్రతి ఒక్కరికి వాళ్ళ వ్యాపారాలకు కానీ, వాళ్ళ కుటుంబ అవసరాలకు కానీ, హాస్పిటల్కి కూడా ఈ డబ్బును వినియోగించుకోవడం చాలా ధన్యవాదాలని ప్రతి ఒక్క ప్రజలు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదే కాకుండా రాష్ట్రం క్లిష్ట పరిస్థితులలో ఉండే కానీ డబ్బులు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని ఈరోజు జగనన్న గారు ప్రతి పథకాన్ని అమలు చేయడంలో మొదటి స్థానంలో నిలిచినారు. అదేవిధంగా పోయిన ప్రభుత్వంలో టీడీపీ హయాంలో పింఛన్స్ పెట్టాలంటే 1000 మంది ఉన్నారంటే దాంట్లో 100 మందికో 50 మందికో వచ్చేటివి. ఇది అట్లా కాకుండా ప్రతి అర్హులైన ప్రతి వ్యక్తికి ఈ పథకాలు అందే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు. అంతేకాకుండా ఎవరన్నా టయానికి ఎక్కించుకోలేకోకుండా, ఎంట్రీ కాకోకుండా ఉండే వాళ్ళకు కూడా మళ్ళీ అవకాశం ఇచ్చి రిపీట్గా మళ్ళీ ఎక్కించి వాళ్ళకు మళ్ళీ అందే ఈ పథకాలు అందేటట్టుగా మన ఎమ్మెల్యే గారు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు దగ్గరుండి ప్రతి ఒక్క వార్డులో కూడా ఎవరికే కానీ మిస్ కాకోకుండా ప్రతి ఒక్కరికి అందేలా చేసినందుకు మన శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.